డెవలప్మెంట్ జరగట్లేదంట. నిన్న ఈ రూమ్లోకి వచ్చారు, మరి దాతిచ్చిన దాంతో రోగులకి ఏసీ పెట్టాం. ఈ జిల్లాలో ఎవరో చెల్లినటువంటి అభివృద్ధి మేము చేస్తుంటే ఏసీ కనపడలేదంట, మంచం మీద ఉన్నటువంటి దుప్పటి కాపాడిందంట. మరి పేమలు కానీ ఈ కానీ ఇవన్నీ దాతలు ఇచ్చినటువంటి దాతల సహకారంతో చేస్తున్నాం. ఇంత అభివృద్ధి చేస్తుంటే మీకు అభివృద్ధి కనపడలేదట. నేను మంచం మీద దుప్పటి లేదంటే దుప్పటి చేస్తుంటే అలోపల వచ్చేసి కేటాయించేశారట. రండి అభివృద్ధి చేయడం చేసిన అభివృద్ధి వర్షాకాలం మంచిగా కూడా ఉండి కదా, పురుగులు పట్టి నీళ్లు కూలింగ్ మిషన్ కూడా తెచ్చాం ఇక్కడ నుంచేమో. మరి ఇది అశ్వత్ర వాళ్ళు ఇచ్చారు కూలింగ్ వాటర్. ఏంటి ఇది వాళ్ళ కాపాడతారు అది అభివృద్ధిలాగా. రండి అక్కడ కంప్యూటర్లు పని చేస్తుంటే అక్కడ కరెంట్ ఉండేది కాదు, పని జరిగేది కాదు. రెండు ఇన్వేటర్లు తెచ్చి పెట్టించాం ఇక్కడ. ఏంటి అది అభివృద్ధి కదా వాళ్ళకి. ఈ కుర్చీలు ఏంటి ఎవరైంది ఓపిక ఎప్పుడన్నా కుర్చీ ఉండేది అక్కడ ఒక ఫ్యాన్ ఉండేదా? మన గత 10 ఏళ్ళు చేశాను కదా, ఏమి లేకున్నారు? ఈ కుర్చీలు స్టేట్ బ్యాంక్ నుంచి అడిగి తెచ్చాం అందరూ దాని సహకారంతో. ఏ పక్క పక్క కుర్చీలు వచ్చామండి అందరికీ, అలాగే ఏ పక్క పక్క వేసాం ఇలా కూడా తీసాం. కూర్చుంటుంది ఏమైనా ఉండేది అక్కడ ఏమైనా కుర్చీలు కూడా. మొన్న మాట రాజు ఇచ్చాడు పార్టీకి అత్యంతంగా అభివృద్ధి చేస్తున్నాం ఇక్కడ. మరి ఇది డెవలప్ కదా, ఇది ఏంటి ఇది అభివృద్ధిలా కాపలేదా? ప్రతి దాని దగ్గరికి వెళ్ళి మన ఆయన దీన్ని 2 లక్షల రూపాయలు వెళ్ళినటువంటి జిల్లాలో ఎక్కడ లేనటువంటి మిషనరీకి ఇచ్చాం కాళ్ళకి. మరి ఎంతో దూరం నుంచి వస్తున్నారు, ఎక్కడ కడప, ఎక్కడ కాకినాడ, వైరావరం, ఇలా భీమవరం, ఇవన్నీ ఈ జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుంచి వస్తున్నారు, మొత్తం జిల్లా అంతా వస్తున్నారు. మరి ఇక్కడ ఇది స్టోర్ రూమ్ కింద ఉండేది ఇది. అటువంటి స్టోర్ రూమ్ దాతలు పట్టుకుంటే శుభ్రంగా 70-60 ఏళ్ళు ఆయనే బాగు చేయించి ఆయనే దీనికి ఎన్ని చేయించి ఇచ్చాడు. అలాగే మరి దాత ఏసీ ఇచ్చాడు, మిషనరీ పాడైపోతుందండి ఏసీ అవసరం అంటే. మరి ఇది అభివృద్ధిలో కాపాడతలేదా? ఇది అభివృద్ధి కాదా? మరో దాత ఏమో సీలింగ్ వేయించాడు, ఒక దాత సీలింగ్ ఇక్కడ, ఓ దాత ఫ్యాన్లో. మరి ఇంకొక దాత ఇక్కడ ఏమి వర్క్ కాకుండా ఆగకుండా మరి ఇదంతా కూడా ఇన్నోవేటర్స్ ఇచ్చారు. ఏమంటారు దీన్ని అభివృద్ధి అంటారా? ఏమంటారు ఇది? ఈ అభివృద్ధి ఏమి కాపాడతలేదా ఇక్కడ? ఏంటిది మరి ఇది? సుమారు 2 లక్షల పైచులకు దాతల సహకారంతో నాలుగు గదికి పెట్టవలసి వచ్చింది. ఒకప్పుడు చెత్త అట్టపొట్టలు వాడేసుకునే రూము ఈ ఎక్కడ పోతుందో బయట జిల్లాలో పట్టుకుపోతున్నారంటే అలోపల దాతలు అందరినీ తిరిగి అలా బాధలు పడి సేకరించి ఇక్కడ చేయించి అలాగే తయారు చేసాం. మరి ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారో, చాలా జిల్లా నలుమూల నుంచి వస్తున్నారు, ఉపయోగించుకుంటున్నారా లేదా? మరి ఏమో ఇది అంత అభివృద్ధిలో కాపాడతలేదా?
నిన్న హాస్పిటల్కి వచ్చి అభివృద్ధి లేదు, ఇక్కడ ఏమీ లేవు అనేక మాటలు మాట్లాడటం జరిగింది. మరి వారు అభివృద్ధి ఏంటనేదో ఒకసారి చూస్తే తెలుస్తుంది. మరి అదే ఏసీ గదిలో రోగులకి జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా ఏసీ ఏర్పాటు చేసి వారందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించుతున్నాం. మరి గదిలో ఉన్నటువంటి ఏసీ కనపడతా లేదట, కింద లేనటువంటి దుప్పటి కాపాడుతుంది. మరి అదే గదిలో అన్నీ ఉంటాయి కదా, దుప్పటేమో నేను వాళ్ళు తీసి సర్దుతుంటే ఈ లోపల వీళ్ళు వచ్చారని ఆ లోపల డాక్టర్ గారు కేకేస్తే వాళ్ళంతా అక్కడికి వెళ్ళారు. మరి ఇవే కాకుండా జిల్లాలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి చూసి చేస్తుంటే చూసి వార్వలేక మరి అభివృద్ధి పదంలో నడిపించడం కాబట్టి ఏదో రకంగా పిహెచ్ మీద మా మీద బుర్ర జల్లితే బాగుంటుందంటే మంచి పద్ధతి కాదు. చూడండి, మీరు మీరు ఏదైనా లోపం ఉంటే పలానా దాని గురించి మాట్లాడండి, అడగండి, మేము మాట్లాడతాం. రికార్డు చూడండి, ఎవరో ఏదో చెప్పి మన కూడా ఉన్న వాళ్ళు చెప్పిన మాటలని మరి వచ్చి ఇక్కడ ఇలా చేయటం భావ్యం కాదు. పూర్తిగా తెలుసుకోవాలి, ముందు రికార్డు కూడా పరిశీలించాలి. ఎందుకు చేతనంటే ఎక్కడా లేనటువంటి విధంగా హాస్పిటల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాం. గతంలో ఉన్నటువంటి ఓపీ చూడండి, ఇవాళ ఇక్కడ ఓపీ చూడండి. ఇదే కాకుండా మరి మన జిల్లాలో ఎక్కడ జరగనంత జిల్లా నలుమూల నుంచి కూడా మన ఐ కేంద్రం ముఖ్యమంత్రి ఈ ఐ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి దాతల సహకారంతో ఒక దాత అయితే ఏసీ ఇచ్చాడు, ఒక దాత అయితే ఇన్వర్టర్లు ఇచ్చారు కరెంటు పోయినా సరే, మరొక దాత అయితే శుభ్రంగా అవన్నీ బాగు చేయించి గది ఇచ్చి చైర్లు ఇంకా రకరకాలైనటువంటి సౌకర్యాలన్నీ కల్పించడం. మరి మూడు ఓపీలుగా ఉన్న చోట మరి అందరికీ కూడా కుర్చీలు ఏర్పాటు చేసి కూర్చునే విధంగా వాళ్ళందరికీ, మరి వేసవకాలం వస్తే మరి కూలింగ్ నీళ్ళు కూడా మంచినీళ్ళు వాటికి పెట్టర్ వాటర్ తెప్పిస్తున్నాం. గతంలో బోర్ వాటర్ ఇచ్చేవారు, మరి మేము వచ్చిన తర్వాత మినరల్ వాటర్ తెప్పించి దాన్ని మన హర్షవర్ధన వారి సహకారంతో అందులో కూలింగ్ వాటర్ ఇస్తున్నాం. అవే కాకుండా మరి మధ్యాహ్నం భోజనాల గురించి మరి మాట్లాడారు, ఎవరైనా దాత ఉంటే ఆ దాత భోజనాలు పట్టుకొచ్చి ఆయనే దగ్గరుండి పెడుతుంటారు. మొట్టమొదటిగా నరసింహరావు గారు ఏర్పాటు చేశారు. మరి ఏ దాత అయినా సరే గర్భిణీస్త్రీలు ఎందుకు చేతనంటే ఎక్కడా లేనటువంటి విధంగా మరి గతంలో రాజమండ్రి వెళ్ళవలసి వచ్చేది, వాళ్ళ పరీక్ష చేయించుకోవాలంటే పొద్దున్నే సాయంకాలం దాకా చాలా ఇబ్బందులు పడి రకరకాల టెస్టులు చేస్తారు. మరి ఆ మిషనరీ అంతా ఇక్కడ హాస్పిటల్కి తేవటం జరిగింది. మరి దాంతోపాటు గవర్నమెంట్ డాక్టర్తో గవర్నమెంట్ లేడీ డాక్టర్తో ప్రైవేటు డాక్టర్ గారు కూడా వచ్చి పరీక్ష చేసి మరి సుమారు 1 గంట టైం అవుతుంది కాబట్టి మరి వెళ్ళకెళ్ళాలంటే చాలా మరి ఇబ్బంది పడతారని వాళ్ళకి ముందుగా ఏదో దాతల సహకారం తీసుకుని మరి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ దాతే దగ్గర ఉంటాడో, ఆ దాతే వడ్డింతాడో. మన్నాడు పొద్దున పేపర్ చూసినట్టయితే మీరు వెనక్కి తిరిగి ఒకసారి ఎవరైతే ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేశారో వాళ్ళ పేరు అది ఆ ఫోటో కూడా పేపర్లో ఉంటుంటుంది. ఇందులో ఎవరో డబ్బులు గిబ్బులు తీసుకుని చేసేవాళ్ళు అని ఎవరో లేరు. సుమారు 5-6 నెలల నుంచి మా పిహెచ్ సిబ్బంది పెడుతున్నారు నెలకొకళ్ళు చొప్పుని. ఇంత అభివృద్ధి చేస్తాడు మా సహకారం కూడా అని చెప్తామని పోయిన నెల అయితే డాక్టర్ గారు, అతని నెల అయితే ఇంకొక ఏఎన్ఎం గారు, మరి ఇలాగ అందరూ కూడా మరి చేస్తుంటే ఇలాంటి దాని మీద బురజలతో మంచి పద్ధతి కాదు. రాజనాథ్ పెద్దలకేటి అందరికీ నమస్కారం పెట్టి ముచ్చల సచ్చేది మాట్లాడుతున్నానండి. నేను ఇక్కడ 13 సంవత్సరాలు పెట్టి ఆశా వర్కర్గా చేస్తున్నానండి. ఈ ఆశా వర్కర్ కూడా కాంగ్రెస్ హయాంలోనే నాకు నగరాజాన్ని గారి ద్వారా వచ్చిందండి. ఇది అప్పటి నుంచి డబ్బులు లేకుండా 250, 150, 300 నుంచి చేస్తున్నామండి. మాతో పిల్లి పార్వతి గారు కూడా ట్రైనింగ్ అయ్యారండి. జీతం తక్కువనే ఆవిడ 2012-2011 వెళ్ళిపోయిందండి. అయితే ఈ ముగ్గురు అమ్మాయిలు పెట్టినప్పుడు పార్వతి జీతాలు పెంచుతారు రాని ప్రతిసారి నేను అడిగేదానండి. ఫోన్ నెంబర్లు తీసుకుని ఫోన్ కూడా చేయించేదానండి. అయితే అమ్మాయి ఈ జీతమైనా నేను రాను రానన్నదండి. చివరికి వస్తే సామానం పట్టుకుని వస్తానంటే వద్దమ్మా మీకు ఈ నలుగురు జాయిన్ అయిపోయారు ఏమైనా పోస్టులు పడితే చైర్మన్ గారు అడుగుతాం వస్తుందంటే అలాగే అన్నదండి. అలాగే అని ఇప్పుడు ఇందులో ఒకరు తీసేయండి నా పోస్ట్ నాకు ఇమ్మంటే పద్ధతి కాదండి. చైర్మన్ గారు కూడా 6,000 పాపులేషన్ ఉందంటున్నారు కదమ్మా. ఉద్యోగాలు డిఎంహెచ్ఓ గారి ద్వారా వస్తే మీకు ఇస్తాం తప్పకుండా ఇస్తామని మా పిహెచ్ఎన్ గారు చైర్మన్ గారు చెప్పారండి. కానీ అమ్మాయి అలా కాకుండా నా భర్తకు బాగోక నేను మానేశాను అందువల్ల నన్ను తీసేశారంట తప్పండి. కనుక మా విజయలక్ష్మి గారు దీని అందు ఎవరు కరెక్టో ఎవరు రైటో ఒక్కసారి ఆలోచించండి మేడం. మీ అన్నీ తెలుసు, మా బ్యాంక్ అకౌంట్లో కూడా మా జీతాలు కూడా పరిశీలించండి. ఆవిడ దగ్గర బ్యాంక్ వస్తుందేమో చూడండి మేడం. రికార్డ్ వర్క్లో కూడా ఎవరు హాజరవుతుందో మీరు చూడండి మేడం. చూసి మరి అమ్మాయి చేసిన ఈ పద్ధతి కాదండి. కానీ ఖాళీగుంటే చైర్మన్ గారని ఎవరైనా వేస్తామంటున్నారండి.
వాళ్ళని అడగాలండి. అంతేకాని ఇలాగా అబద్ధాలు చెప్పడం పద్ధతి కాదండి. అమ్మాయి మా సాటి సహోదరి అండి, అమ్మకి ఇస్తే మాకు సంతోషమే. ఇప్పుడు నలుగురు ఒకళ్ళు తీసేస్తే ఎవరు పట్టుకొడతాం మేడం? మనం జాయిన్ చేసి ఆ పిల్లల్ని భర్తల్ని పెంచుకున్న వాళ్ళని జాయిన్ చేసిన వాళ్ళు తీసేస్తామా మేడం? అది ఒక్కసారి మీ పెద్ద మనసుతో ఆలోచిస్తారని